Welcome to a special rhyme. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకుడు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ దశ తిరుగుతుందా? సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల ముందు అనేక ప్రశ్నలు. కొత్త నేత గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ గా మిగులుతారా? సోనియా రాహుల్ స్విచ్ వేస్తే ఇక్కడ వెలుగుతారా లేక స్వయం సిద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారా? అదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ముసలి ముతక నాయకుల చేతిలో నుండి కాంగ్రెస్ పార్టీని విముక్తం చేయాలనే రాహుల్ ఆశలు నెరవేరుతాయా? కొత్త నేత కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయగలరా? అందరి తోడ్పాటు ఆయనకు ఉంటుందా? బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేస్తారా లేక తానే చిత్తైపోతారా? అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటారా? జనం ఆశలను ఆకాంక్షలను నెరవేర్చగలుగుతారా? ఎన్నికల వ్యూహ రచనలో అందరినీ ఒకే తాటిపై నడిపించగలరా? కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తడాకా చూడపోవడమే కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. చిన్నా భిన్నమైపోయిన క్యాడర్లో విశ్వాసాన్ని పెంచి భవిష్యత్తుపై ఆశలు కల్పించి ముందుకు నడపడం అంత తేలికైన పనేమీ కాదు. అందుకు పార్టీ ఎంత సహకరిస్తుందో, నేతలు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాలి. మరి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించగానే అంతా తమాషాకే అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడైతే వారు సాధించేది ఏముంది అనే ప్రశ్న. ఎవరు ఎన్ని అనుకున్నా అధ్యక్ష ఎన్నిక ఒక డ్రామా. ఎన్నికల బరిలో నిలిచారు. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతర వ్యక్తి వస్తున్నారు. ఇక ఏఐసీసీ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఏఐసీసీ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల ముందు సీఏఏ అధికారులు సీల్డ్ బ్యాలెట్ బాక్సులను తెరిచారు. ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలియకుండా అన్ని రాష్ట్రాల బ్యాలెట్ పత్రాలను కలిపి లెక్కింపు జరిపారు. ఏ రాష్ట్రం ఎవరు వెనుక ఉందో ఎవరికీ తెలియకుండా గోప్యతను పాటించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96% పోలింగ్ నమోదైంది. నూతన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల్లో 9,915 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 6వసారి ఓటింగ్ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. బ్యాలెట్ పేపర్లో మొదటి పేరుగా మల్లికార్జున ఖర్గే పేరు ఆంగ్లం, హిందీ భాషల్లో ముద్రించారు. ఆ తర్వాత రెండవదిగా శశితరూర్ పేరును ముద్రించారు. మల్లికార్జున ఖర్గేకు 7,891 ఓట్లు, శశితరూర్ కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో మొత్తం 9,915 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులలో 9,500 కంటే ఎక్కువ మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఖర్గే, శశితరూర్ ఇద్దరూ పార్టీలో సీనియర్లే. వారిద్దరికీ మంచి పలుకుబడి ఉంది. అయితే ఖర్గే వైపే ఎక్కువ మంది ప్రతినిధులు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మరోవైపు గాంధీ కుటుంబం కూడా ఖర్గే వైపే ఉన్నట్లు ప్రచారం జరిగింది.
గెహ్లాట్ పోటీకి విముఖత చూపడంతో గాంధీ కుటుంబమే ఖర్గే పేరును తెరపైకి తెచ్చిందని పలువురు కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ 137 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ అధినేత పదవికి ఎన్నికలు జరగడం ఇదే ఆరోసారి. గతంలో 1998లో సోనియా గాంధీ జితేంద్ర ప్రసాద్ ను ఓడించి డిసెంబర్ 2017లో వరకు పదవిలో కొనసాగారు. ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూడడంతో అందరూ బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియానే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ చరిత్రలో 22 ఏళ్ల క్రితం గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. జితేంద్ర ప్రసాద్ సోనియా గాంధీకి మధ్య ఎన్నికల్లో పోటీ జరగగా జితేంద్ర ప్రసాద్ ఓడిపోయారు. అప్పుడు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ ఇన్నాళ్లకు ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ కు ఎక్కువ కాలం అధ్యక్షత వహించిన నేత సోనియా గాంధీయే. కాంగ్రెస్ కు ఈ ఎన్నిక జరగటం ఇది ఆరోసారి. 2017లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష అని శశి థరూర్ స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ నేత. ఒకవేళ ఆయన గెలిస్తే పరస్పర సహకారంతో ముందుకెళ్తాం అని శశి థరూర్ స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, పార్టీలో మార్పులు తీసుకురావడం నా బాధ్యత. భాజపా దేశాన్ని మతాల వారీగా విడదీస్తోంది, వెనుకబడిన వర్గాల్లోనూ చిచ్చు పెడుతోంది. అన్ని ఎన్నికల దృష్టిలోనే చూస్తుండడం వల్లే ఈ సమస్యలు అని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఇద్దరు నేతలు మొదటి నుంచి ఒకే విషయం చెబుతున్నారు. ఈ ఎన్నికపై అధిష్టానం ప్రభావం ఏమీ ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పార్టీ ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే వారికే ఆ పదవి కట్టబెడతారు తప్ప ప్రత్యేకించి గాంధీ కుటుంబం ఎవరిని ప్రతిపాదించదు, ఎవరిపైనా పక్షపాతం ఉండదని చెబుతున్న శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త సంచలనమయ్యాయి. భారత్ జోడో యాత్రలో మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ నేతలందరూ ఆహ్వానించి ఆయనతో మాట్లాడారని, తనను మాత్రం పెద్దగా పట్టించుకోలేదని ఘాటైన కామెంట్స్ చేశారు థరూర్. అటు ఖర్గే వర్గం మాత్రం అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటా అది ఏ నిర్ణయమైనా సరే అని స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ నేతల మద్దతు కోరడం తన విధి అని వెల్లడించారు. అసలు ఈ పోటీలో ఎవరుంటారన్నది చివరి నిమిషం వరకు ఉత్కంఠగానే సాగింది. ఎన్నో మలుపులు తిరిగి ఖర్గే థరూర్ పేర్లు ఖరారయ్యాయి. రానున్నది ముల్లబాట అన్నది సుస్పష్టం. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. తెలంగాణ యూపీ ఓట్లపై డౌట్స్ వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో పోలైన ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన మిస్త్రీకి ఆయన తరఫున ఎన్నికల ఏజెంట్గా ఉన్న సల్మాన్ సోచ్ లేఖ రాశారు.
ఖర్గే పూర్తి పేరు మాపన్న మల్లికార్జున ఖర్గే. ఖర్గే కాంగ్రెస్ సీనియర్ నేత, 16వ లోక్సభలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వానికి రైల్వే మంత్రిగా కూడా ఆయన సేవలను అందించారు. రాజకీయంలో, చట్టం, అడ్మినిస్ట్రేషన్లో ప్రజల నుంచి మంచి ఆదరణ పొంది ఎదురులేని వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ఖర్గే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. లోక్సభలో నరేంద్ర మోదీ నేతృత్వంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రికార్డు స్థాయిలో 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 9 సార్లు గెలుపొందారు. ఇటీవల ఎన్నికల్లో గుల్బర్గా నుంచి పోటీ చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి షెడ్యూల్ కులానికి చెందిన ఎంపీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా 40 ఏళ్ల చరిత్రతో పాటు 5 ఏళ్లు ఎంపీగా కూడా కొనసాగారు. ఖర్గే పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారు. హేతుబద్ధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి, సంపాదకులకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే మనిషి. కబడ్డీ, హాకీ, క్రికెట్ వంటి క్రీడలపై కూడా ఆసక్తి చూపించేవారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే గుల్బర్గా విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గుల్బర్గాలోని బుద్ధ విహార్ను, సిద్ధార్థ విహార్ ట్రస్టును స్థాపించి చైర్మన్గా కొనసాగుతున్నారు. బెంగళూరులోని థియేటర్ వేదికల్లో ఒక్కటైన చౌడియా మెమోరియల్ హాల్కు పోషకుడిగా ఉన్నారు. అంతేగాక దానికి మరమ్మతుల బాధ్యతను పూర్తి చేస్తారు. కర్ణాటక గుల్బర్గాలోని ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. 1974 నుంచి 1996 వరకు తుమ్కూరులోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్గా వ్యవహరించారు. వైద్య మరియు సాంకేతిక విద్యా సంస్థల స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. మాపన్న మల్లికార్జున ఖర్గే 2021 ఫిబ్రవరి 16 పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అతను 16 ఫిబ్రవరి 2021 నుంచి 1 అక్టోబర్ 2022 వరకు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అతను భారత ప్రభుత్వంలో రైల్వే మంత్రి, కార్మిక, ఉపాధి మంత్రిగా వ్యవహరించారు. ఖర్గే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. 2009 నుండి 2019 సమయంలో కర్ణాటకలోని గుల్బర్గా పార్లమెంట్ సభ్యుడు. 2008 కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. పదిసార్లు అంటే 1972, 1983, 1985, 1995, 1994, 1999, 2004, 2008, 2009 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి 9 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. గుల్బర్గాలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు ఖర్గే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1969 అతను ఎంఎస్కే మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ కు న్యాయ సలహాదారుడయ్యాడు. సంయుక్త మజ్దూర్ సంఘ కార్మిక సంఘం నాయకుడిగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న అనేక ఆందోళనలకు నాయకత్వం వహించాడు. 1969 భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. 2020 జూన్ 12 ఖర్గే 78 సంవత్సరాల వయసులో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఫిబ్రవరి 2021 ఖర్గే ప్రతిపక్ష నేత, రాజ్యసభ నాయకుడిగా నియమితుడయ్యాడు.